ఎవరో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు, కానీ అమెరికా ఆస్ట్రేలియా లాంటి అగ్ర రాజ్యాలని వణికిస్తున్నారు. ఏకంగా ఎల్జీ కంపెనీకి అయితే 1000 కోట్ల నష్టం వచ్చేలా చేశారు. ప్రపంచంలో జరిగే అన్యాయాలను జరగకుండా చేస్తారు. ఇలా ఎన్నో మంచి పనులను చేస్తున్నారు వారే ఎనానిమస్. ఎనానిమస్కు ఒకే ఒక శక్తివంతమైన ఆయుధం హ్యాకింగ్. ఈ హ్యాకింగ్ ద్వారానే పెద్ద పెద్ద కంపెనీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కొందరు వీళ్ళని మంచివాళ్ళు అంటే మరికొందరు వీళ్ళను చెడ్డవాళ్ళు అంటారు. మనం ఎనానిమస్ అంటే ఎవరు, వారు ఏ మంచి పనులు చేస్తారు, ఇక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి తేజ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచంలోనే అతిపెద్ద హ్యాకర్ల గ్రూప్ ఇది. ఆర్గనైజేషన్ కాదు, పార్టీ కాదు, క్లబ్ అంతకన్నా కాదు. ఎనానిమస్ అనేది ఒక ఆన్లైన్లో కనపడకుండా పనులు చేసే గ్రూప్. ప్రపంచంలో అందరికీ ఒకే హక్కు ఉండాలని వీరి యొక్క ఉద్దేశం. ఈ గ్రూప్కి ఒక లీడర్ అంటూ ఎవరూ ఉండరు. అందుకే ఎనానిమస్ లోగోను చూసినట్లయితే ఒక మనిషికి తల లేనటువంటి లోగో కనిపిస్తుంది. ఇక ఈ గ్రూప్ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం. మొదట వీరు 4chan అనే వెబ్సైట్లో వాళ్ళ యొక్క ఐడెంటిటీ కనిపించకుండా వేరే వాళ్ళను ఇతర ట్రోల్ చేస్తూ పోస్ట్ చేయడం, ఇక వేరే వాళ్ళ అకౌంట్లను హ్యాక్ చేసి వారి డీటెయిల్స్ను బయట పెట్టడం చేసేవారు. ఇలా సరదాగా మొదలైన ఈ గ్రూప్ 2008 తర్వాత మొత్తం మారిపోయింది. వీరికి ప్రపంచంలో అందరికీ సమాన హక్కులు ఉండాలని, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉండాలని ఎనానిమస్ అనుకున్నారు. ఆ క్రమంలో వీరికి అడ్డంకిగా మారిన ఎన్నో సంస్థల వివరాలు హ్యాక్ చేసి ప్రజల ముందు పెట్టారు. దాంతో ప్రభుత్వం ఈ ఎనానిమస్ని ఇల్లీగల్ గ్రూప్గా ప్రకటించింది. అందుకే వీరు వాళ్ళ ఐడెంటిటీ బయట కనిపించకుండా వాళ్ళు ఒక రకమైన మాస్క్ను ధరిస్తారు. అసలు ఈ ఎనానిమస్ గ్రూప్లో ఎంతమంది ఉంటారు, ఈ సంఖ్య చెప్పడానికి కుదరదు. వేల లక్షలని చెప్పడానికి అసలు కుదరదు. ఈ ఎనానిమస్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఎలాంటి రూల్స్ కానీ గైడ్ లైన్స్ కానీ ఉండవు. ఎప్పుడైనా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా బయటికి వెళ్ళచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రతి చోట ఎనానిమస్ ఉంటారు. ఇంతెందుకు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీకు వైద్యం చేసే డాక్టర్ కూడా కావచ్చు, ప్రపంచం అంతటా ఈ ఎనానిమస్లో ఉంటారు. కానీ బయటకు చెప్పుకోరు అంతే. ఇంతకు వీళ్ళు చేసే పని ఏమిటంటే ప్రపంచంలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్కు చెక్ పెడుతుంటారు. 2011లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సపోర్ట్ చేస్తున్న కొన్ని వెబ్సైట్లను క్లోజ్ చేసి, ఇంకా ఆ వెబ్సైట్ను సంబంధించిన ఓనర్స్ డీటెయిల్స్ను ప్రభుత్వం ముందు పెట్టారు. ఇంకా ఎనానిమస్ చైల్డ్ ఫోనోగ్రఫీకి చెక్ పెట్టేశారు. ఈ ఎనానిమస్ మాత్రం ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆన్లైన్లో జరిగినాయంటే మాత్రం ఊరికే ఉండరు. వీరికి ఎవరైనా ఎదురు తిరిగితే వారికి అస్సలను వదిలిపెట్టరు. అందుకే మన ప్రపంచంలో అన్యాయాలు తగ్గాయి. ఇలా ఏది జరిగినా ఎనానిమస్ యాక్షన్ తీసుకుంటారు. ఒకసారి ఎనానిమస్ వికీలీక్స్ అనే వెబ్సైట్కు సపోర్ట్ చేశారు. దాంతో పేపాల్, వీసా, మాస్టర్ కార్డ్ కంపెనీలు వికీలీక్స్కు సంబంధించిన పేమెంట్స్ను ఆపేశాయి. అంతే, కొన్ని రోజుల తర్వాత బ్రేకింగ్ న్యూస్, పేపాల్, వీసా, మాస్టర్ కార్డ్ హ్యాక్ చేసిన ఎనానిమస్. దాంతో ఆ కంపెనీలకు కొన్ని మిలియన్ల నష్టం వచ్చింది. సాధారణంగా ఒక వెబ్సైట్ను చాలామంది ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్ క్రాష్ అవుతుంది. ఎనానిమస్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతారు. దీనికోసం డీడీఓఎస్ అనే పద్ధతి ద్వారా వాళ్ళు ఏ వెబ్సైట్ను హ్యాక్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్కు కొన్ని వేల లక్షల రిక్వెస్ట్లను పంపడంతో ఒక్కసారిగా ఆ వెబ్సైట్ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది. దాంతో ఆ వెబ్సైట్కు సంబంధించిన పేమెంట్స్, ఆర్డర్స్ నిలిచిపోతాయి. కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చేలా చేస్తుంది. ఈ ఎనానిమస్లు పెద్ద సమస్యలకే కాదు, చిన్న సమస్యలకు కూడా స్పందిస్తారు. 2009లో ఒక యువకుడు ఒక పిల్లిని బాధ పెడుతూ ఒక వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోను ఎనానిమస్లు చూశారు. ఆ వ్యక్తి తను ఎవరో తెలియకుండా ముఖానికి మాస్క్ కూడా వేసుకున్నాడు. మొత్తం ఆ యువకుడికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ను హ్యాక్ చేసి ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్, పేరు, ఫోటో, ఫోన్ నెంబర్తో సహా కనుగొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు పంపారు. దాంతో ఆ వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ఈ ఎనానిమస్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, కానీ హ్యాకింగ్కు సంబంధించిన కొంచెం నాలెడ్జ్ అయినా ఉండాలి. ఎనానిమస్లో చేరిన తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ గ్రూప్కు సంబంధించిన వివరాలు కానీ బయట చెప్పకూడదు అనేది ఈ గ్రూప్ రూల్. వీళ్ళు ఐఆర్సీ అంటే ఇంటర్నెట్ రిలే చాట్ ద్వారా వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అనే విషయాలు చర్చించుకుంటారు. ఇంకా ఎవరెవరు దానిలో పాల్గొనాలి,
అని వీరు చాట్ రూపంలో వీళ్ళు సంభాషించుకుంటారు. అనానిమస్ కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. అనానిమస్ చేసేది చట్టానికి విరుద్ధమైన పని. ఇది ఒక ఇల్లీగల్ గ్రూప్ కాబట్టి వీరు అనానిమస్ అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. అలాగే చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అనానిమస్లు అరెస్ట్ అయ్యారు కూడా. అనానిమస్లను చాలామంది అభిమానిస్తారు. ఇంకా అనానిమస్లకు ఒక అఫీషియల్ వెబ్సైట్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుత పరిణామాల గురించి వారి అభిప్రాయాల యూట్యూబ్లో వీడియోస్ రూపంలో ప్రజల ముందు పెడతారు. ఇది ఫ్రెండ్స్ అనానిమస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. మీకు ఈ వీడియో డెఫినెట్లీ నచ్చితే కన్నా లైక్ చేసి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.